మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే రెండు రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే రెండు వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే రెండు క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే రెండు డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్, 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకే మూడు షర్ట్స్ లేదా మూడు జీన్స్ లేదా మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో తొలిసారిగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లా నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీలో ఉన్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక లాంఛనమే అనుకోవాలి. మరి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం బొత్స సత్యనారాయణ గారిని రంగంలో దించింది. మరి తెలుగుదేశం పార్టీ నుండి కూడా రంగంలో దించాలని రకరకాల ప్రయత్నాలు, రకరకాల మంతనాలు, విశాఖపట్నం టీడీపీ నాయకులందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంతో మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలి బోని కొట్టబోతుందని చెప్పి అనుకోవాలి. మరి 30 ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగాలి, కానీ నామినేషన్స్ ఎవరూ వేయలేదు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి టీడీపీ నుండి ఎవరు దాఖలు చేయడం లేదు. అంటే దీంట్లో ఏమైనా రాజకీయ మతలబ్ ఉందా టీడీపీ అనేది చూడాలి త్వరలో. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అనేది ఇక లాంఛన ప్రాయమే. అధికారికంగా అధికారులు ప్రకటించవలసి ఉంది తప్ప ఇప్పటికైతే ఏ నామినేషన్ దాఖలు కాలేదు. ఒకే ఒక అప్లికేషను బొత్స సత్యనారాయణ గారిది మాత్రమే ఉంది. దీంతో వైఎస్ఆర్సీపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి ఎమ్మెల్సీ ఎన్నిక కావడం వల్ల అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఒక సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పెద్ద దిక్కుగా పార్టీలో ఉంటున్న బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక, బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించడం, మరి మెజారిటీ చూస్తే 600 స్థానిక సంస్థల ఓట్లు, ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఉంది, 216 ఓట్లు టీడీపీకి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు పోటీ చేసి టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలంటే సాధ్యపడదు, మరి రకరకాల ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ ప్రయత్నాలకి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కోసం తెలుగుదేశం పార్టీ రాజకీయ పరంగా ఒక మచ్చ తెచ్చుకునే ప్రయత్నానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదనేది తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా కల్పిస్తుంది. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బరిలో లేనట్టే అని చెప్పి గత 3 రోజుల క్రితం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విశ్లేషణలో పేర్కొన్నాను, 3 రోజుల క్రితమే చెప్పాను. మరి ఉత్తరాంధ్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది, టీడీపీకి అతి తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి టీడీపీ 99% ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ బరిలో ఉండకపోవచ్చు, ఉండదు, సందిగ్ధలో ఉంది, ఉండే అవకాశాలు లేవు అని చెప్పి క్లియర్ కట్గా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత 3 రోజుల క్రితమే ఇచ్చాము. అదే జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్నికల బరి నుండి టీడీపీ
పోటీ చేయడం లేదు అనేది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న టెన్షన్ వాతావరణం తొలగిపోయింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక అధికారికంగా ప్రకటించాలి, కానీ ఎన్నిక లాంఛనం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైటనింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.